గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీలో గందరగోళం ఏర్పడింది. టీఎస్పీఎస్సీ 1100 పోస్టుని తగ్గించినట్లు అభ్యర్థులు చెబుతున్నారు. డిసెంబర్ 1 విడుదల చేసిన నోటిఫికేషన్లో 9168 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారన్నారు. అయితే దరఖాస్తు చేసుకునే టైంలో 8039 పోస్టులను చూపించినట్లు చెబుతున్నారు. ముందు ఇచ్చిన నోటిఫికేషన్ మార్చి శుక్రవారం అర్ధరాత్రి మరో నోటిఫికేషన్ విడుదల చేసినట్లు చెబుతున్నారు. దీంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు నోటిఫికేషన్లు ఇస్తూ గందరగోళంలో పడేస్తున్నారని ఫైర్ అయ్యారు. మరోవైపు నోటిఫికేషన్లో చూపిన ఖాళీలకు డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన డేటాకు మధ్య తేడాలు ఉన్నట్లు తెలిపింది టీఎస్పీఎస్సీ. డిపార్ట్మెంట్ల నుంచి క్లారిటీ రాగానే పోస్టుల్ని కలుపుతామని తెలిపింది. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అప్లికేషన్ల ప్రక్రియ ఆలస్యమైందన్నారు అధికారులు. ఫుల్ డీటెయిల్స్ విజయ్ అని తెలుసుకుందాం. విజయ్, గ్రూప్ ఫోర్ పోస్టుల విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది? ముందు నుంచి మనం చూస్తున్నాము, గ్రూప్ ఫోర్ పట్ల టీఎస్పీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరైతే నిరుద్యోగులను ఒక ఇంత ఆందోళనకు గురి చేస్తుంది. డిసెంబర్ 1 గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 9168 పోస్టులు ఉంటాయని చెప్పి ముందుగా చెప్పింది. అయితే ముందు ఇచ్చిన నోటిఫికేషన్ లో డిసెంబర్ 23 నుంచి అప్లై చేసుకోవచ్చు అర్హులైన అభ్యర్థులను తెలిపి, మళ్ళీ డిసెంబర్ 23 టెక్నికల్ సమస్య వల్ల దీన్ని 1 అంటే అప్లికేషన్ డేట్ ను 1 వాయిదా వేస్తున్నట్టు చెప్పడం జరిగింది. కానీ నిన్న అసలు ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఎక్కడ కూడా అప్లికేషన్ సంబంధించిన పోర్టల్ లేదు. అధికారిక టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లో చూసినా నిరుద్యోగులు అసలు గ్రూప్ ఫోర్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. కాకపోతే నిన్న అర్ధరాత్రి 1 ఆ టైంలో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ను రివైజ్డ్ చేస్తూ దాదాపు పోస్టులను కూత పెట్టింది. మొత్తం చూస్తే గతంలో 9168 పోస్టులను ఇచ్చినటువంటి టీఎస్పీఎస్సీ ఇప్పుడు 1100 పోస్టులను ఏకంగా తగ్గిస్తూ మొత్తం 8039 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తున్నట్టు తెలిపింది. వాస్తవానికి ఇంత పెద్ద నోటిఫికేషన్ ఇస్తున్నప్పుడు కనీసము ఒక ముందు రోజు 2 ముందు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంటుంది. కానీ అర్ధరాత్రి నోటిఫికేషన్లు ఇవ్వడం ఏంది అని చెప్పి నిరుద్యోగులు అయితే ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా చూస్తే టెక్నికల్ ఇష్యూస్ అని చెప్తున్నారు. అసలు టెక్నికల్ ఇష్యూస్ అంటే ఏంది? రాష్ట్రంలో ఐటీలో దూసుకుపోతున్నామని చెప్పి పాలకులు చెప్తున్నప్పటికీ ఇంత పెద్ద టీఎస్పీఎస్సీలో టెక్నికల్ సమస్య అంటే ఏంది? ఎన్ని రోజులు ఉంటుంది ఈ సమస్య? రాత్రి గందరగోళంగా నోటిఫికేషన్లు రివైజ్డ్ చేయడం ఏంది అంటే ముందు చూసుకోరా అని చెప్పి నిరుద్యోగులు అయితే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1 ఇవి చాలా మంది నిరుద్యోగులు ప్రిపేర్ అయి ఉంటారు. ప్రిపేర్ అవుతారు, ఏళ్ల తరబడి ఎదురు చూస్తుంటారు. సో ఇవ్వగా ఇస్తున్న నోటిఫికేషన్ లో ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్, ఈ రకమైన గందరగోళానికి గురి చేస్తున్నారని చెప్పి నిరుద్యోగులు నిన్న ఉదయం నుంచి ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. వాస్తవానికి నిన్నటి నుంచి అప్లికేషన్ ప్రక్రియ అని చెప్పినప్పటికీ ఎక్కడ కూడా ప్రారంభం కాకపోవడంతో ఇంటర్నెట్ల సెంటర్ల చుట్టూ లేకుంటే మొబైల్ ఫోన్లలో రాత్రి వరకు కూడా చెక్ చేసుకుంటూ కూర్చున్నారు. నిన్న అర్ధరాత్రి 1 అంటే ఈ రోజు నుంచి మళ్ళీ వచ్చే నెల 30 వరకు, అంటే ఈ రోజు నుంచి జనవరి 30 వరకు అప్లికేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఏప్రిల్ లేదా మేలో పరీక్ష నిర్వహిస్తామని చెప్పి రాత్రి టీఎస్పీఎస్సీ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే మనం చూస్తే డిపార్ట్మెంట్ల వైజ్ గా పోస్టులు తగ్గాయి, అందుకే పోస్టులను తగ్గించామని అధికారులు చెప్తున్నారు. అంటే ఏదైనా నోటిఫికేషన్ కానీ ఇచ్చే ముందు మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని డిపార్ట్మెంట్లలో ఎన్ని ఖాళీలు ఉంటాయి, అభ్యర్థులకు ఏ రకంగా పోస్టులు ఇవ్వాలి, ఇవన్నీ చూసుకొనే నోటిఫికేషన్లు ఎక్కడైనా విడుదల చేస్తారు. కానీ ఇక్కడ మనం చూస్తే చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నది. మొత్తం పంచాయతీరాజ్కి సంబంధించిన పోస్టులే లేవు. దాదాపు 1264 పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కు సంబంధించిన పోస్టులు ఉండే, ఆ పోస్టులు లేవని చెప్పి అది తీసివేశాము. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డాటా కరెక్ట్ గా లేదని చెప్తున్నారు. అంటే ముందు చూసుకోకుండా ఇట్లా నిరుద్యోగులను ఊరించినట్టు ఏకంగా 9168 పోస్టులు ముందు భర్తీ చేస్తున్నామని చెప్పి ఇప్పుడు సడన్ గా 1100 పోస్టులు తగ్గిస్తే చాలా మంది, అంటే గ్రూప్ 4 కు దాదాపు 200,000 పైన నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు ఏళ్ల తరబడి. సో ఈ తరుణంలో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అసలే ఉన్న పోస్టులను తక్కువ చేసి చూపివ్వడం పట్ల చాలా వరకు మేము నష్టపోతామని చెప్తున్నారు. ఇది దీంతో పాటు చాలా వరకు మనం నోటిఫికేషన్ల విషయానికి వస్తే ఎక్కడ కూడా పరీక్షకు సంబంధించి ఒక క్లారిటీ టీఎస్పీఎస్సీ ఇవ్వడం లేదు. ఏప్రిల్లో నిర్వహిస్తాం లేకపోతే మేలో నిర్వహిస్తాం అని ఇట్లా చెప్తుంది తప్ప ఫలానా డేట్ న పరీక్ష ఉంటుంది అని ఎక్కడ కూడా చెప్పడం లేదు. దాదాపు ఎందుకంటే చాలా మంది సిన్సియర్ గా ప్రిపేర్ అవుతారు, ఊర్ల నుంచి వచ్చి కోచింగ్ సెంటర్లలో బయట హాస్టల్స్లలో రూమ్స్ తీసుకొని కిరాయిలు పెట్టుకొని ఇక్కడ ఉంటారు.
సో ఈ తరుణంలో ఇట్లా వ్యవహరిస్తాయి అంటే ఇది ముందే ఇంకా నోటిఫికేషన్ టైంలోనే ఇట్లా ఉంటే ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఏ రకంగా ఉంటుంది, రిజల్ట్స్ ఎట్లా ఇస్తారు? సో ఇదంతా నిరుద్యోగులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఏదన్నా విషయం ఉంటే సోషల్ మీడియానో లేకపోతే ఒక చిన్న మీడియాకు సమాచారమో లేకుంటే టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ లో ముందు ఇన్ఫర్మేషన్ పెడితే నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగం ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరుగుతున్నది. సో మొత్తం మీద అంటే టీఎస్పీఎస్సీ లో ముఖ్యంగా సిబ్బంది కొరత చాలా ఉన్నట్టు మనకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతున్నది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో అన్ని నోటిఫికేషన్లు ఇవ్వాలి అని చెప్పి టీఎస్పీఎస్సీకి చెప్పినప్పటికీ వారి దగ్గర సరైన స్టాఫ్ లేక ఒక వారు కూడా ఈ ప్రెజర్ను తట్టుకోలేక ఇట్లా గందరగోళంలో నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారని చెప్పి మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద ఈ పోస్టుల భర్తీలో పోస్టుల నోటిఫికేషన్లు విడుదల చేయడం మేము స్వాగతిస్తున్నామని నిరుద్యోగులు చెప్తున్నారు. కాకపోతే భర్తీ చేస్తున్న ప్రక్రియ ఏదైతే ఉందో అది సరిగ్గా లేదు, అంత కన్ఫ్యూజన్ గా ఉంది అని వారు చెప్పడం జరుగుతుంది. యశోద, థ్యాంక్ యూ విజయ్.